రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర జగన్ స్పందించకపోవడంపై దారుణమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. వైఎస్ జగన్ సీఎంలు కావడం వల్ల వారి కుటుంబం అభివృద్ధి చెందిందే గాని రాయలసీమకి ఒరిగిందేమీ లేదు అన్నారు. దేశం మొత్తం మీద ఏపీలో దారుణ పరిస్థితులు మరెక్కడా లేవని చెప్పారు. సత్యకుమార్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్రకి విశేష స్పందన లభిస్తుంది. ఊరూరా కూడా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఈ రోజున బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయనే సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తన సంఘీభావం మద్దతు ఉంటుందని చెప్పి ఆయన చెబుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏమి ఉంటారు ఈరోజు మీరు రావడం, మద్దతు ఇవ్వడం ఎలా ఉంది ఈ యాత్ర? భారతీయ జనతా పార్టీ వైఖరి మొదటి నుంచి కూడా స్పష్టంగా ఉంది. అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ చెప్తోంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలను అందించిన విషయం అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. రైతుల ఆక్రందన రాష్ట్రానికి కానీ దేశానికి మంచిది కాదు. అంటే నేను అనేది సంవత్సరం రోజులు కొంతమంది రైతులు చేస్తుంటేనే ప్రధానమంత్రిని కదిలించిన విషయం. 717 రోజులుగా ఇంతమంది రైతులు రోడ్ల మీద చేస్తున్నారు. 33 రోజులుగా ఇంతమంది వేల సంఖ్యలో రైతులు ఉద్యమం చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టి ఈ ఉద్యమానికి, ఈ యాత్రకి మద్దతు తెలుపుతున్నాయి. అంటే ఈ దేశానికి కఠిన నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారే. ప్రపంచమంతా ఆయన ఒక నిర్ణయాత్మక శక్తిగా చూస్తుంది. అటువంటి నాయకుడే వెనక్కి దగ్గు ఒక అడుగు వెనక్కేసి రైతులకు క్షమాపణ చెప్పినప్పుడు ఈ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం, పైగా తనే ప్రతిపక్ష నేతగా మద్దతు తెలిపిన నిర్ణయం, దీని విషయంలో ఇవాళ వెనక్కి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు రైతులకు క్షమాపణ చెప్పి అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా తను మీకు రాజకీయంగా చాలా అనుభవం ఉంది. దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో సందర్భాల్లో తిరిగి ఉంటారు, చూస్తుంటారు. ప్రస్తుతం దేశంలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏపీలో ఉన్న పరిస్థితులను దేశంలోని ఏ రాష్ట్రంతోనూ పోల్చలేం. ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి ప్రాథమిక బాధ్యత అయినా రాష్ట్ర సంపదను సృష్టించడం, సంపదను సృష్టించి భవిష్యత్ తరాలకు పంచడం, దాన్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఏ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అయినా. కానీ ఈ రాష్ట్రంలో అప్పుల మీద అప్పులు చేస్తూ గత 2.5 సంవత్సరంలోనే దాదాపు 3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెడుతున్నారు. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుల భారం మోపుతున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటే మీ కేంద్రం నుంచి గతంలో మాదిరిగానే గతంలో ఇచ్చిన నిధులు ఇస్తారా, ఎట్లా సహకరిస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే చెప్పిన రోజు నుంచి మీరు యాక్చువల్గా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయకముందే మీరు అన్టైడ్ ఫండ్స్ నుంచి బడ్జెటరీ అలొకేషన్ లేకపోయినా కూడా 1000 కోట్లు రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. అమరావతి కేంద్రంగా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, 60,000 కోట్ల పైగా నిధులు ఇవ్వడం, ముఖ్యంగా అమరావతి నుంచి అనంతపురం దాకా 22,000 కోట్ల హైవే కానీ, అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు కానీ, మీరు 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ చేస్తే హైదరాబాద్ సంపత్తి 3 రెట్ల నుంచి 4 రెట్లు పెరిగింది. అదేవిధంగా రింగ్ రోడ్డు వచ్చి ఉంటే అమరావతి సంపత్తి కూడా 3 నుంచి 4 రెట్లు, అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడి ఉండేది. మెట్రో రైలు వెనక్కి పంపించారు, అమరావతి నుంచి విజయవాడకు ఉన్న రైల్ కనెక్టివిటీని వెనక్కి పంపించారు, అనేక విద్యా సంస్థలను వెనక్కి పంపిస్తున్నారు. ఏమి మాత్రం అక్కడ పని నడుస్తాం. ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈరోజు కూడా సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటుందని సత్యకుమార్ చెబుతున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని కూడా ఆయన చెబుతున్నారు. ఇదే కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.